వెల్కమ్ టు మిన్నా కిరణ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం లాగైతే తిరుచానూరులో శ్రీ పద్మావతి వారి దర్శనం, తదనంతరం మనం చేసిన షాపింగ్ గురించి లాగైతే ఇప్పుడు మనం ఏం కొన్నామన్నది మీ దగ్గర పంచుకుంటున్నాను. ఇది ఎందుకన్నది అంటే అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఏ ఇబ్బందులు పడకుండా షాపింగ్ చేసుకుంటే ఏ వస్తువు ఎంత ఇస్తుంది మీ ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అమ్మవారి ప్రసాదం లడ్డు. తిరుచానూరు పద్మావతి దేవి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ధర్మపత్ని అమ్మవారు. అక్కడ అమ్మవారు పద్మంలో ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, శ్రీవారి దర్శనం అనంతరం అక్కడ చేసుకోవడం సహజం. కానీ నేను వేరే పని మీద వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనం అయితే చేయలేదు. కిందనున్న తిరుచానూరులో ఉన్న శ్రీ అలివేల్ మంగమ్మ లేదా పద్మావతి తాయారని కూడా పిలుస్తారు. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని రావడం జరిగింది. అక్కడ నేనేం కొన్నాను అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. అందులో భాగంగా మొదటిగా ఈ లడ్డూలు అమ్మవారి ప్రసాదం, అలాగే ఈ లడ్డూలు వచ్చేసి 25 రూపాయలు ఒకటి దొరుకుతుంది. ఇవి ఇంట్లో పూజా రూమ్లో డెకరేషన్ వేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇవి కొన్నానండి. ఈ ముగ్గులు దీని మీద వేసి ముగ్గు పిండి చల్లేటువంటిది, ఇది పూర్ణ కలశం. నెక్స్ట్ వచ్చేసి ఇది వినాయకుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏనుగులు అన్నమాట, గజాలు. ఇది ఒకటి వచ్చేసి శ్రీవారి నామము శంఖచక్రాలు. తదుపరి ఇది గోవు వర్చముతో కూడినటువంటిది. దీని తర్వాత ఇవి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పడం అయితే 20 రూపాయలకు 3 అంటారు, కానీ మొత్తానికి 50 రూపీస్కి 5 తీసుకున్నానండి. ఇంకొకటి ఇది అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఉచితంగా దేవస్థానం వారు ఇచ్చేటువంటి అమ్మవారి కుంకుమ. తదనంతరం ఇవి యజ్ఞోపవీతాలు విష్ణుముడి. ఇది కమలమాల, 108 కమలాలు ఉంటాయి, 108 బీడ్స్ ఉంటాయి. ఇది వాళ్ళు చెప్పడం అయితే 500 600 అలా చెప్తున్నారండి. కానీ మనం వాళ్ళు ఇచ్చేది వచ్చేసి 150 120 అక్కడి నుంచి ఇచ్చేస్తున్నారండి. కావున మీరు ఎవరైనా ఏమైనా షాపింగ్ చేయదలిచిన వారు చూసి తీసుకోండి, బార్గెన్ చేసినంతగా ఇస్తారు అక్కడ. ఇవి సహజ సిద్ధంగా చిత్తూరు జిల్లా ప్రాంతంలో చెరువుల్లో కమలాలు ఎక్కువగా వీక్షిస్తూ ఉంటాయి. అక్కడ గింజలే కాబట్టి ఇవి ఫ్రీగానే చేస్తారు, కానీ ఎక్కువ రేట్ చెప్తారు. మనం అది తెలుసుకుని తక్కువకి తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి ఎర్రచందనం చెక్క అంటారు. ఇది వాళ్ళు చెప్పడం అయితే సెంటెడ్ వేసింది, బాగా స్మెల్ వచ్చేది, అది అంతా ఫేకు, అది కావాలని అట్లా చేస్తారని చెప్పడం అయితే జరుగుతారు వాళ్ళు. కానీ అది ఏదైతే మంచి స్మెల్ వస్తుందో అది ఫస్ట్ క్వాలిటీ. నేను అక్కడ ఎంక్వైరీ చేశాను వేరే తెలిసిన వాళ్ళ దగ్గర. ఇది వచ్చేసి లాస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇది మామూలుగా వీళ్ళు చెప్పడం అయితే 500 చెప్తారు. ఇది కూడా వాళ్ళకి 300కి ఇవ్వండి, 200కి ఇవ్వండి అంటారు. కానీ నేను కూడా 200 బై చేశాను. కానీ నేను కనుక్కున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ 150 150 లాస్ట్ ప్రైస్ అంట. ఇది ఎర్రచందనం లాస్ట్ క్వాలిటీ అంట. ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు ఇది. అలాగే ఈ ఎర్రచందనం నూరడానికి సానం, అంటే గంధప్ చెక్క ఇలా నూరడానికి గంధప్ సాని. వీటితో పాటు గోమాతకు సంబంధించిన పుస్తకం కొన్నానండి, శ్రీవారి పుస్తక విక్రయశాలలో. అది కూడా ఇది ఫ్రెండ్స్ గోమాత జగన్మాత పుస్తకం, శ్రీవారి పుస్తక విక్రయశాలలో 50 రూపీస్కి కొన్నాను. ఇవైతే పర్వాలేదండి. అలాగే అక్కడ మా టీటీడీ వారు తయారు చేసినటువంటి సుగంధ ద్రవ్యాలు అనగా అగరబత్తులు అవన్నీ కూడా దొరుకుతాయి. తిరుచానూరుకు వెళ్ళేవారు మొట్టమొదటిగా మనం అక్కడ అమ్మవారి పుష్కరంలో స్నానం ఆచరించి అక్కడనే ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుని తదనంతరం అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
అప్పుడే క్షేత్ర దర్శనం పూర్తవుతుంది. వీటితో పాటు కోనేటి పుష్కరానికి పక్కగా స్వామివారు అమ్మవారి కోసం తపస్సు చేసిన చోటు అయితే ఉంటుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామివారి రూపంలో అక్కడ ఉంటారు. అది రామాంజుల వారు మన తిరుపతిలో గోవిందరాజ స్వామివారి దేవస్థానంలో ప్రతిష్ఠ చేయించాలని చేశారట. కానీ అది బాగా రూపు రాకపోవడంతో స్వామివారు అక్కడ తపస్సు చేసిన ప్రాంతంలో దాన్ని నెలకొల్పారు. స్వామివారి తపస్సు చేసిన ప్రదేశము అమ్మవారు పుష్కరిణి మధ్యలో ఉద్భవించి ఉంటుంది కాబట్టి కమలంలో. స్వామివారు అక్కడ 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి అక్కడ సూర్యనారాయణ స్వామివారిని కమలం సూర్యుడు ఉంటేనే కమలం వికసిస్తుంది అనే ఉద్దేశం కాబట్టి స్వామివారు సూర్యనారాయణ స్వామిని అక్కడ ఉండమని వేడారంట. అందుకని అక్కడ పుష్కరిణికి ఎదురుగా సూర్యనారాయణ స్వామివారు దేవస్థానం ఉంటుంది. కావున తీర్చాను శ్రీ పద్మావతి దేవి తయారు దర్శనం చేసుకోవాల్సిన వారు ముందుగా పుష్కరిణి స్నానం ఆచరించి స్నానానికి వీళ్ళకనే కనీసం నీళ్ళని ప్రోక్షణం చేసుకుని సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని దర్శనం చేసుకుని, అంటే పుష్కరిణిలో స్నానం చేయడానికి వీళ్ళకనే బయట స్నానం చేసి వీలైతే పుష్కరిణి జలాలతో ప్రోక్షణం చేసుకుని సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే అమ్మవారి దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకునే చోటుకి పక్కగానే అమ్మవారి శుక్రవార తోట ఉంటుంది. అక్కడ వీలైనంత ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది అనమాట. అలాగే ఇవన్నీ చెప్పాను కదండి, ఇది అమ్మవారి గోవుకు సంబంధించిన పుస్తకం, ఇది రచనను ఇక ఇది చూస్తున్నారు కదండి, ఇది సానే ఇంకా ఇవి ముగ్గులు వేసేవి, ఇది కమలము, ఈ పూనులు, ఈ అమ్మవారి ప్రసాదం కుంకుమ ఇది ఫ్రెండ్స్.